అందరికీ నమస్కారం. నా పేరు పి రజని. మాది నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం. స్కూల్ అసిస్టెంట్ తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. నా ఆశయం పిహెచ్డి తెలుగు సాహిత్యంలో పిహెచ్డి పట్టా పొందడం. నేను కరోనా సమయంలో నా ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దృఢ సంకల్పంతో యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేస్తుండగా డాక్టర్ ఎడికోజు శ్రీనివాసాచారి గారి తెలుగు ఛానల్ చూడడం జరిగింది. అందులో భాగంగా నాకు తెలుగు ప్రీవియస్ పేపర్స్ నెట్ సెట్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చూస్తూ ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకర్షించాయి. నేను 2021 డిసెంబర్లో జరిగిన ఏపీఆర్ సెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం జరిగింది. ప్రస్తుతం నేను ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను. నా పురోగతికి కారణం టీఎల్జీ స్టడీ సర్కిల్గా చెప్తున్నాను. అలాగే డాక్టర్ ఎడికోజు శ్రీనివాసాచారి గారి యొక్క అమూల్యమైన వివరణాత్మకమైనటువంటి ప్రశ్నలు జవాబులు, అంతేకాకుండా ప్రతి అంశాన్ని కూడా ఎంతో కూలంకుషంగా వర్ణనాత్మకంగా విశ్లేషణాత్మకంగా చెప్పడం జరిగింది. ఈ కరోనా సమయంలో నేనంతా ఒక క్రమ పద్ధతిగా సార్ గారి యొక్క వీడియో క్లాసెస్ని చదవడం, వాటిని విశ్లేషణాత్మకంగా నా నోట్స్లో రాసుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా నా కరోనా కాలం సమయంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి నాకు కావాల్సినటువంటి సమాచారం అంతా సార్ గారు 10 యూనిట్లుగా ఉన్నటువంటి విషయాన్ని ఎంతో సులభంగా, అనర్గళంగా, సునాయాచితంగా మేము తెలుసుకునే విధంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా నా యొక్క నేపథ్యం పరిశీలించినట్లయితే నేను బీఏఎంఏ మొత్తం దూర విద్యా విధానంలో చదవడం సాగింది. ఆ చదువులన్నీ కూడా నాకు పరీక్ష పాసే క్రమంలో చదివిన చదువులు మాత్రమే. ఏమాత్రం తెలుగు సాహిత్యం పట్ల సరైన శ్రద్ధ, సరైన అవగాహన, సరైనటువంటి మూల బేస్మెంట్ అనేది లేకుండా ఉన్నింది. మరి ఆ సమయంలో తెలుగు సాహిత్యంలో నేను సాధించాల్సినటువంటి లక్ష్యాలు చేరుకోవడానికి టీఎల్జీ ఛానల్ నాకు ఎంతగానో సహాయపడింది. మరి సార్ గారి యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లో మరి 2009 నుంచి నేటి 2020 వరకు ఉన్నటువంటి ప్రతి ప్రశ్న పత్రంని దాదాపుగా 2-3 గంటల నిడివి కాలంలో సార్ గారు ప్రతి ప్రశ్నను 4 ఆప్షన్స్ సహాయంతో వివరణాత్మకంగా వివరించడం, ఒక ప్రశ్నకు 5 ప్రశ్నలుగా తయారు చేసుకుని విభజించుకొని మేము వాటిని వినడం, అలా వినడమే మాకు పరీక్షల్లో ఎంతగానో ఉపయోగపడ్డాయి. అంతేకాకుండా మేము చదవాల్సిన ఆధార గ్రంథాలతో పని లేకుండానే సార్ గారి యొక్క పూర్తి జ్ఞానాన్ని ఉపయోగించి మాకు అన్ని విషయాలు చెప్పడం, అవి మేము మా నోట్స్లో రాసుకోవడం, ఈ విధంగా మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ఎంతగానో సహాయపడ్డా మన టీఎల్జీ స్టడీ సర్కిల్కి రుణపడి ఉన్నాం. మరి తదుపరి లక్ష్యం నాది ఏపీ సెట్ నెట్లో